Hey, hello guys, welcome back to our channel. So guys, ivala video topic vachesi chaala ante chaala different anamata. So entante, so malli cheppam ga, so meeku Instagram mate message cheyandi, so oka content tho sinaki mammalaithe contact avutha ani cheppesi. So ivalti video chesi enante, so slipped screen. So chaala ante chaala ibbandi untadi game endukante slip screen ante so chaala kashtanga undabba. So nenu first oppesukuntanu. సో చాలా హార్డ్ ఉంది అదైతే మాత్రం. సో అలవాటు ఉంటే ఆడొచ్చు లేదంటే లేదు. అండ్ గైస్ ఈ వీడియో వచ్చేసి చూద్దాం, చిన్న ఫాల్ట్ అయితే ఉంది ఏంటంటే, సో మన బ్రో వాయిస్ అయితే రికార్డ్ అవ్వాలన్నమాట. సో స్లిప్ట్ స్క్రీన్లో ఉండగా మైనస్ ఏమైందంటే, సో మన అవతల పక్క మన బ్రో అయితే వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో ఇంక మనం ఏం చేయలేం. సో అంటే నేను ట్రై చేశాను మళ్ళీ అవుతుంది చెప్పేసి, సో అయినా సరే అవుతులేదు. సో ఇంకా మనం ఏం చేయలేం. సో నా ఒక్క వాయిస్ వస్తుంది, సో అడ్జస్ట్ అయిపోండి. అండ్ గైస్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఉంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ పెట్టేసుకుని గైస్, ఇంకా ఎవరితో లైక్ చేయగలతో లైక్ చేసేయండి. అండ్ ఓకే గైస్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్రో ఎప్పుడు వచ్చేసావు బ్రో? ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను, రిప్లై ఇస్తాను చెప్పేసి వెయిట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో. అదే ఇంకా ఇచ్చా కదా ఇది టీమ్ కోడ్, ఇంకా వస్తున్నాయేమో అని చెప్పేసి అంటే రిప్లై ఇస్తావు కదా ఇన్స్టాగ్రామ్ లో ఏదో ఒకటి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో వెయిట్ చేస్తున్నాను నేను. వచ్చేసావా? యా అన్న మైనస్ అవుద్ది ఒక నిమిషం. అంటే పుష్ చేస్తున్నాను ఇది లెవెల్ కి, ఒక ఒకసారి వన్ స్టార్ కి వెళ్ళాలని. అంతే వన్ స్టార్ కా? ఏముంది అన్న, ఇప్పుడు మైనస్ పడితే నేను తీసుకెళ్ళిపోతాలే అన్న, నాతో ఆడదు కానీ డైరీ. లేదండి నేను తీసుకెళ్తాలే, నేను తీసుకెళ్ళిపోయి వన్ స్టార్ లో పెట్టేంత వరకు ఆడతాను కానీ నీతో. ఇది పంపించా చూడు రిక్వెస్ట్. ఓకే అది కాదు, ఏం ఛాలెంజ్ చేద్దాం? అది ఆన్ చేద్దాంలే. నువ్వు అంటే స్లిప్ట్ స్క్రీన్ లో ఆడాలి మొత్తం గేమ్ అంతా. అయ్యా అసలు ఆ థాట్ నీకు ఎట్లా వచ్చింది అయ్యా? అంటే నేను ఇది వరకు మనం గెస్ట్ లెవెల్ ని గిఫ్ట్ పంపించుకుంటాం కదా. ఓకే మనం ఇదివరకు గెస్ట్ అకౌంట్ లో ఆడేటప్పుడు నేను ఇంకా స్పిల్డ్ స్క్రీన్ ఆన్ చేసి యూట్యూబ్ చూసుకుంటూ ఉండేవాడిని ఆడడం ఎందుకని. ఓహో అలా బోర్ కొట్టేద్దని స్పిల్డ్ స్క్రీన్ ఆన్ చేసి యూట్యూబ్ చూసేవాడిన. అప్పుడు ఇంకా నువ్వు ఒక రోజు వీడియో చేసావు కదా గుర్తుందా, ఒక బ్రోతో నో బ్యాక్ ప్యాక్? నో బ్యాక్ ప్యాక్ చేసా. ఇంకా నాకు అప్పుడు థాట్ వచ్చింది, ఇంకా రే బ్రోత చేయొచ్చు మనం ఆ బ్రోత నుంచి దాచుకోవచ్చు థాట్ అని చెప్పి నేను చెప్పా. ఓకే సరే మరి అయితే. అయ్యో ఎవరు రాని థాట్ మరి ఏమైనా చెప్తావు బ్రో మరి మా సబ్స్క్రైబర్ కి, అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. హాయ్ గైస్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో కూడా చెప్పండి, ఇలాగే సోమడైన ఛానల్ ఉందని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనా మరి ఇన్స్టాగ్రామ్ లో? అంటే మరి నీలాగా మరి వాళ్ళు కూడా రావాలి కదా, మరి వాళ్ళకి కూడా చెప్పు మరి నువ్వు నన్ను ఎట్లా కాంటాక్ట్ అయ్యో. నాలాగా ఆడాలంటే మీరు కూడా అన్నతోని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి అన్నకి మెసేజ్ చేయొచ్చు, అన్న నాతో ఆడినట్టే మీతో కూడా ఆడతాడు ఇప్పుడు. ఓకే అన్న అయితే. సో అయితే మరి స్టార్ట్ చేద్దాం అయితే. అదే అదే నేను కూడా ఆన్ చేసుకుని వస్తా స్క్రీన్ ఆన్ చేసుకుని అప్పుడు వస్తాను సరేనా. సో ఒక్క నిమిషం గైస్ నేను స్క్రీన్ ఆన్ చేసుకుని, అంటే మామూలుగా స్లిప్ స్క్రీన్లో పెడితే ఏమవుద్ది అంటే నాది మొబైల్ వచ్చేసి అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ క్లారిటీగా రాదని చెప్పి రాదు అన్నమాట. సో నేను ఏదన్నా అంటే థర్డ్ పార్టీ ఏదైనా యాప్ యూజ్ చేసి దాంట్లో నేను స్లిప్ స్క్రీన్ పెడతా, సో అప్పుడు వచ్చేసి మీకు కొంత క్లారిటీ ఉంటుంది అనమాట, అంటే ఇట్లాగే ఉంటుంది సో కొద్దిగా క్లారిటీ వస్తుంది. మామూలుగా స్లిప్ స్క్రీన్ అయితే అంత క్లారిటీ రాదని సో కొద్దిగా చేంజ్ చేస్తాను, అంటే స్లిప్ స్క్రీనే కానీ వేరే యాప్ నుంచి ఓపెన్ చేస్తాను అనమాట. సో ఒక్క నిమిషం అబ్బా నేను ఓపెన్ చేసుకుని వస్తాను. ఓకేనా మై బ్రో? హలో అన్న నాకేం అర్థం కావట్లా స్లిప్ అన్నా, నేనైతే నీ మీదే మరి భారం వేసింది. అయ్యో స్లిప్ స్క్రీన్ అబ్బా చిన్ని మొబైల్లో ఆడినట్టుంది,
అంటే నేను స్లిప్ టు స్క్రీన్లో పెట్టలేదు, కానీ స్లిప్ అంటే అందులో అంటే అందులో పెడితే ఎట్లా ఉంటుంది అట్లా పెట్టాను అన్నమాట. దాని సైజు అంటే స్లిప్ స్క్రీన్ పెడితే మళ్ళీ స్క్రీన్ సరిగ్గా రికార్డ్ అవ్వదు, ఎట్లా అంటే మన చూసే వ్యూవర్స్కి సరిగ్గా కనబడదు. అన్న మనది ఎప్పుడు రష్ తెలుసుకో, మినిమం ఉంటుంది మరి. అన్న దిగు, ఏంటి క్లాక్ దింపుతున్నా అనుకుంటున్నావా? వద్దొద్దు, క్లాక్ దిగితే ఇంకెందుకు పనికిరాము, ఇంకా నీ ర్యాంక్ పోయిద్ది, ఇక్కడ వీడియో కూడా ఖరాబ్ అవుతుంది. ఇది దింపుతా కూడా సరిగ్గా లేదన్నా, నేను ట్రై చేస్తున్నా కానీ దింపలేకపోతున్నా, అంటే అడిగి చెప్పలేకపోతున్నా స్క్రీన్. ఓకే అన్నా పడిపోయినా నాకు పైనుంచి కిందకి. అరే ఒక్క ఒక రోడ్డు తిప్పి ఒక ఇటు తిప్పుతుంటే సంయం తిరుగుతుంది వెనక్కే. తగ్గించేసుకో అన్న. అరే నేను కూడా బాగా నిజమే అన్న, ఇట్లా అయితే ఇంకా ఐఫోనే మంది ఏంటి డిపిఐ ఒక మొత్తం హై చేసుకుంటే ఎంత ఫాస్ట్ తిరుగుద్ది అంత ఫాస్ట్. లేదు అప్పుడు ఇట్లా ఉండదు అప్పుడు నీకు అమ్మా వాడు ఏమైనా పిచ్చడం అనుకున్నావా? ఏంది అన్నా కొద్దిగా కాసేపు ఎక్కువచే బతుకుదాం, ఓకేనా? కొద్దిగా ఎక్కువచే బతుకుదామంటున్నా. అంతా నీ ర్యాంక్ కోసమే మరి. డైలాగ్ తోపు చెప్పు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. అన్నా నీకు డ్రమ్ డ్యామేజ్ అని ఉండి, డ్రమ్ డ్యామేజ్ తీసుకోవే, మనం టాప్ 10 వచ్చేసరికి నీకు ప్లస్ వస్తుంది అప్పుడు. అంటే ఇప్పుడు ఇస్తున్నాను డ్రమ్ డ్యామేజ్ తీసుకుందు కానీ ఇప్పుడు మళ్ళీ అప్పుడు నీకు అంటే గమ్ చచ్చిపోయిన సరే నీకు ప్లస్ అవుతుంది కదా. అది వచ్చి డ్రమ్ను కొట్టాను ఫాస్ట్గా. సో గైస్ ఈ డ్రమ్ డ్యామేజ్ ఎందుకంటే సో ఎవరైతే ర్యాంక్ పుషర్స్ ఉన్నారో సో వాళ్ళకి అంటే ఇప్పుడు మేము మిస్టేక్ మనం కానీ చనిపోయామనుకో సో వీళ్ళకి బ్యాటిల్ స్కోర్ ద్వారా ఎంతో కొంత ప్లస్ వస్తుంది అనమాట, మన ఇట్లా డ్యామేజ్ చేస్తాయి వీళ్ళు. అంతే కదా నాకు కరెక్టేనా? ఏ నాకు వచ్చేస్తుంది బ్రో, నేను కూడా ర్యాంక్ పుష్ చేస్తా ఇంకా రేపటి నుంచి. ఏదోలే ఏదోలే కొద్ది గప్ప అట్లా అట్లా. అయ్యో నాకు ఇందులో స్క్రీన్లో ఉంటే ఎనిమిస్ కనపడరు మనకి, ఫోకస్ చేయలేం ఎనిమిస్ పైన. నాకైతే ఏం అర్థం కావట్లేదు, నాకు దెబ్బకి ఇదిగో ఈ స్క్రీన్ చూసిన దెబ్బ నా తలపోటు వచ్చేసింది తెలుసా, ఇప్పుడే మొలటామా అప్పుడు నాకు హెడ్ ఎక్కువ వచ్చేసింది. అంటే కొద్దిగా ఎక్కువ గమనిస్తాం కదా ఈ స్క్రీన్లో కనపడదు కదా, అప్పుడే హెడ్ ఎక్కువ వచ్చేసింది నాకు. జరుపుదాం జరుపుదాం. వద్దులే వద్దులే అన్న వద్దులే అన్న, అది తీసుకుని ఇప్పుడు వేసుకున్న ఓపికలేదు, అది తీసుకున్నా వేసుకుంటానికి మన వల్ల కాదులే. ఆ బ్యాక్ ప్యాక్ ఓపెన్ అవుతుంది అది నొక్కుతుంటే. వావ్ ఐఎమ్ ప్రో ప్లేయర్, ఈజీగా తిప్పుతున్నా స్క్రీన్ ఇప్పుడు సయ్యం తిప్పుతున్నా. నా సెన్సిటివిటీ మొత్తం జీరోలో ఉంది. జెండాలు ఒకటి తగ్గితే సరిపోయేది. ఓకే కొద్దిగా బాబాయ్
జనరల్ మీద డిపెండ్ అయి ఉంటుంది నీకు స్క్రీన్ మొత్తం ఫ్రీగా, అదంతా డిపెండ్ మొత్తం జనరల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. నీ జనరల్ 100 ఉందనుకో స్మూత్ తిరుగుద్ది స్క్రీన్ ఫ్రీగా ఫాస్ట్గా, జనరల్ తక్కువ ఉందనుకో కొద్దిగా లేట్గా తిరుగుతుంది అన్నమాట. అయ్యా అన్న అసలు నీకు భలే థాట్ వచ్చిందన్న స్లిప్ స్క్రీన్ మెచ్చుకోవాలి. నీకు దాన్ని దండం పెట్టాలి ఇంకా, ఇంత హార్డ్ ఇది అన్నిట్లకల్లా హార్డ్ ఇది తెలిసినంత వరకు. ఎందుకంటే మొత్తం దాన్ని అసలు ఏదో ఒక చిన్న వస్తువుని జూమ్ చేసి చూస్తున్నా నేను వంగింది దాని ముందు. నా బాధ కూడా అదే, అసలు ఏం అర్థం కావట్లే నాకైతే. అన్నప్పుడు ఏ క్లాస్ అన్నా? 9th? ఓకే, కానీ వాయిస్ చూస్తే మాత్రం ఇంటర్ బేస్ అట్లా ఉంది. అయ్యా అరేయా వస్తున్నా ఒక నిమిషం. అయ్యా ఇప్పుడు మన దగ్గర ఏ కన్నా ఉంటాయేంటి, మనం ఎట్లా కొట్టలేం సావలేము. లాంగ్ అని ట్రై చేయొచ్చు కొద్దిగా గప్పు. అయ్యో ఇది అమ్మో చాలా హార్డ్ ఉందన్న ఇది మాత్రం. ఇది నీకు అసలు ఏమన్నా వచ్చిన థాట్ మాత్రం సూపర్ బాబోయ్, మైండ్ బ్లోయింగ్ అంతే. అరే 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 వీడు ఎక్కి వేసుకుంటా ఏమి, ఎక్కి వేసుకున్నాడు అదే. అయ్యి బాబు నాకు హిందీ అలా పాడేశాను గమని. ఓ థ్యాంక్ యూ బ్రో, డైలీ ఫాలో అవుతా బ్రో మన ఛానల్ని. ఏ కెరక కొట్టకు, అరే అరే నా నువ్వు నేను చూసుకుంటే నువ్వు రష్ అయ్యే నువ్వు దాదా వచ్చానికి. అబ్బో ఎక్కడ వాళ్ళు ఎనిమిస్ నాకు కనబడతల్లా. కనబడ్డాడు అన్న, దా అని చెప్తుందా అన్న? అటువైపు నుంచి ఉరుకురా, అటువైపు నుంచి ఉరుకురా, దాని పగల కొట్టకు, అటువైపు నుంచి ఉరుకురా. ఏమోనయ్యా మామూలుగా స్కిన్ గర్ర తిప్పుతా అటు ఇటు, ఎటు తిప్పలేకపోతున్నా. అరే రెడీ అన్నా, ఫైర్ బటన్ ప్రెస్ అవుతలేదు. నేనేం చేయలేను ఇంకా, ఫైర్ బటన్ ప్రెస్ అవుతలేదు. అన్నా ఓకే అన్న, నువ్వు డ్యామేజ్ ఇచ్చావు నాకు డ్యామేజ్. ఫైర్ బటన్ అవుతుంది నన్ను అవుతుంది అన్న, నేను నువ్వు కానీ అన్న, నువ్వు కాని కన్నా దారుణంగా వెళ్తుంది మా వాడు. లేదులే అన్న, ఇంటి పైక కదయ్యా. ఇప్పుడు ప్రెస్ అయింది ఫైరింగ్ బటను. అన్నా ఎనగాల నుంచి కొట్టేసాడు నూపుగాడు. అన్న గ్లూవాల్ 4 గ్లూవాలు ఉన్నాయి అన్న, ఒక గ్లూవాల్ ఎన్ని కూడా లేదు, ఛాన్స్ లేదు. నీకు లైక్ ఇస్తాను బ్యాక్ వెళ్ళిపోతాను, లైక్ చేసాను. అయ్యో బాబోయ్ చాలా హార్డ్ ఉంది అయ్యా, నా వల్ల కాదు బాబోయ్, కళ్ళు లాగేసినాయి. ఏంటి ఆ గ్లూవాల ఒకటి తగిలింది, గ్లూవాల గ్లూవాల ఏదని చెప్పేసి వెనక్కి తిరుగుతుంటే గ్లూవాల్ అంటే అసలు నొక్కుంట్లా ఏమి. ఏందన్న ఇంత కష్టమైన స్క్రీన్, ఇంత కష్టమైనప్పుడు అది చేయాలని ఇచ్చినప్పుడు నువ్వు ఎంత కొంత ప్రాక్టీస్ చేసుకోవాలన్న ముందే. సడన్గా అయితే ఎట్లా అన్న ఇట్లా
కొట్టు బ్రో నీ ఇష్టం బ్రో, సావు కొట్టి పిల్ల నా సోదరుకు నువ్వు. అన్నా నువ్వు బుజా కొట్టన్నా, ఇంకా నిన్ను కొట్టే ప్లేయర్ లేడు ఇంకా మగోడు. ఏ మహిమన్న, మహిమన్న నువ్వు కానీ బుజా కొట్టు, ఇంక నేను కొట్టే ప్లేయర్ ఇంక ఎక్కడ ఉన్నాడు ఇంకా ఎస్ఎస్లో. బుయా కొట్టు ఎఫ్ఎఫ్ స్విఫ్ట్ స్క్రీన్లో, ఇది నా ఛాలెంజ్ గైస్. సో ఎవరైనా సార్ స్విఫ్ట్ స్క్రీన్లో బుయా కొడితే మాత్రం వాళ్ళకి అబ్బా తోపులు అబ్బా మీరు. ఇంకా ఇప్పుడు నేను ఛాలెంజ్ ఇద్దాం అనుకున్నా ఏంటంటే, సో బుయా కొట్టి నాకు ఇన్స్టాలో ఎస్ఎస్ పంపితే నేను వాళ్ళకి డైమండ్ టాపిక్ ఇద్దామని. కానీ నాకు వెండింగ్ కూడా వెలిగింది మనోళ్ళంటి బుయా కొట్టగానే మళ్ళీ అంటే మామూలు స్క్రీన్లో ఆడేసి బుయా కొట్టగానే స్విఫ్ట్ స్క్రీన్లో పెట్టి స్క్రీన్ షాట్లు కొడతామని చెప్పేసి. ఇంకా అందుకే ఏ అన్నా వా తోపాయి, నువ్వు ఒక కిల్లు కొట్టావు నాకు అది ఒక కిల్ల నాకు 11 కిల్ల అంతమీ అని దగ్గరికి వస్తున్నా. అన్న కానీ దెబ్బలు అయిపోయా, సరే అన్న దా అన్న బ్యాక్ వచ్చాయన్నా, వచ్చాయి వచ్చాయి అని. ఓకే బ్యాక్ వచ్చేసిందిలే, చూసావన్నా నాతో ఆడితే మరి మైనస్ పడదు. అమ్మ 1100 డ్యామేజా? ఓకే అమ్మయ్యా. హలో అన్న, స్లిప్ స్క్రీన్ తీసాక హాయిగా ఉందన్న గేమ్. సో ఓకే గైస్, ఇవాళ ఛాలెంజ్ వచ్చేసింది అనమాట. సో చాలా అంటే చాలా ఫన్నీగా ఉండి ఉంటుంది. సో ఎందుకంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, సో స్లిప్ స్క్రీన్లో అయితే అంత ఈజీ కాదబ్బా గేమ్ అయితే ఆడడం, చాలా అంటే చాలా హార్డ్. ఎందుకంటే రన్నింగ్ బటన్ నొక్కుతుంటే ఇంకో బటన్ క్లిక్ అవుద్ది, ఇంకో బటన్ నొక్కి ఇంకో బటన్ క్లిక్ అవుద్ది. ఒకవేళ కొంతమందికి అలవాటు అయి ఉంటే సో పర్లేదు, ఎందుకంటే కాస్ట్యూమ్ హెచ్డి మార్చుకుని అలవాటు చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు హెచ్డి అంటే కాస్ట్యూమ్ హెచ్డి మొత్తం మార్చేసుకోవాలి ఒకవేళ మీరు అలవాటు చేసుకునే లెక్క అయితే. సో ఓకే, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇదే. సో మీ అందరికి నచ్చే ఉంటుందనుకున్నా, సో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టేసుకోండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా సారీ ఇంకా ఎవరైతే లైక్ కొట్టలేదో వాళ్ళైతే లైక్ అయితే కొట్టేయండి. సో అన్న నువ్వేం చెప్తావు అన్న? మరి చెప్తానన్నా. ఏం చెప్తాను చెప్పన్న? అయితే డైలాగ్ చెప్తానన్నా. సరే అన్న అయితే చెప్పన్న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వామి డినోస్. సో గైస్, మీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మేము ముందు అంటే సెలవు. బై బై. అమ్మో అన్న బాగా చెప్పినావు నువ్వు తోపు. థాంక్స్ అన్న. ఓకే అన్న అయితే బాయ్ అన్నా.